మాట్లాడుకొని ఇవాళ ఆ తీర్మానాలను ఒక తుది రూపం ఇవ్వడం జరిగింది. ఇవాళ మొట్టమొదటిగా ఏమనుకున్నామంటే అమరుల స్ఫూర్తి యాత్ర ద్వారా మనం మన అస్తిత్వాన్ని దాటగలిగినాం. ప్రత్యేకించి ఈ క్రమంలో ఉద్యమ ఆకాంక్షల్ని ఎలుగెత్తి చూపి ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో చాలా విజయవంతమైనం. ఎన్ని రకాలుగా ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించినా నిలబడి రాటుదేలినం. ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన యాత్రలు విజయవంతం అయ్యాయనేదే ఇవాళ సభకు మొత్తంగా ఏకాభిప్రాయంతో ఉన్నది. రాబోయేటువంటి 5వ విడత యాత్రను కూడా విజయవంతం చేయాలనేటువంటి నిర్ణయాన్ని సంకల్పాన్ని ఇవాళ సభ ప్రకటించింది. 5వ విడత అమరుల స్ఫూర్తి యాత్ర సెప్టెంబర్ 9 నుంచి 12 వరకు 4 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లాలో బాసరలో ప్రారంభమై మంచిర్యాలను పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో 9, 10, 11, 12 4 రోజులు యాత్ర చేస్తారు. ఈ యాత్ర 9 నాడు బాసరలో ప్రారంభమవుతుంది. 9 కాలోజీ గారి జయంతి చాలా ముఖ్యం. తెలంగాణ నిరసనకు నిలువెత్తు రూపమైనటువంటి కాలోజీ గారి జయంతి సందర్భంగా మన యాత్ర ప్రారంభమవుతుంది. ప్రారంభమైనటువంటి యాత్ర ఆ తర్వాత ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్, నిర్మల్ నుంచి ఆదిలాబాద్, నుంచి ఆసిఫాబాద్, నుంచి మంచిర్యాలకు చేరుకొని 12 సాయంకాలం మంచిర్యాల్లో ఒక బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుంది. 4 రోజుల పాటు జరిగే ఈ యాత్రను మొత్తంగా జేఏసీ మిత్రులు, తెలంగాణ వాదులు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు మా యాత్రకు సంపూర్ణ సహకారాన్ని అందించి విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 2వది, ఇవాళ తీసుకున్న చాలా కీలకమైన నిర్ణయం ఏమిటంటే నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఇవాళ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. అటు వ్యవసాయంలో బతుకుదెరువు చూపలేకపోతున్నారు. వృత్తులు నానాటికి చితికిపోతున్న ఆ వృత్తులపై ఒక బతుకుదెరువు దొరకక ఇవాళ సంక్షోభంలో పడిపోతూ ఉన్నారు. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో కూడా ఆశించినటువంటి స్థాయిలో ఉద్యోగ కల్పన జరగలేదు. ఇవన్నింటితో పాటు ఇవాళ ఇంకా తీవ్రమైనటువంటి ప్రభుత్వ యొక్క విధానాల్లో ఉన్నటువంటి లోపాలకు మచ్చుతుర్కగా మిగిలింది ఏంటంటే ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఖాళీలను కూడా పూరించలేకపోవటమే. ఖాళీలు ఉన్నాయి, కానీ ఆ ఖాళీలను పూరించడంలో కూడా ప్రభుత్వం ప్రదర్శించినటువంటి నిర్లక్ష్య వైఖరి, నిరుద్యోగ సమస్య పట్ల ఇవాళ ప్రభుత్వానికి ఉన్నటువంటి వైఖరిని స్పష్టం చేస్తూ ఉన్నది. ప్రభుత్వానికి పట్టింపు లేదని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అనేటువంటిది ప్రభుత్వ విధానాలకు ఒక లక్ష్యమే కాదని, ఇవాళ ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఆలోచించటమే లేదని, ఇవాళ 2 లక్షల ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణి మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఖచ్చితంగా మేము కోరేది ఏమంటే ఈ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కొరకు 2వ వారంలో హైదరాబాద్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జేఏసీ తలపెడుతున్నది. దాని కొరకు అన్ని జిల్లాల్లో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఎక్కడికక్కడ సదస్సులు యువకులతో కలిసి కార్యక్రమాలు వాళ్ళని సమీకరించి సంఘటితపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తూ హైదరాబాద్లో ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనే ఆలోచనతో ఇవాళ జేఏసీ ఒక నిర్ణయం తీసుకుందాం. 3వది, నిర్మాణానికి సంబంధించి జేఏసీ రాష్ట్ర కమిటీ బాధ్యులు జిల్లాలకు వెళ్ళి ప్రతి మండలంలోనూ ఇవాళ నిర్మాణం పూర్తి కావడానికి కృషి చేయాలని కూడా ఇవాళ ఒక నిర్ణయం జరిగింది. బాధ్యతలు జిల్లా కమిటీలు తీసుకోవాలి, తప్పనిసరిగా మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి అనేది, వీలైనంత తొందరగా ప్రతి మండలంలో ఒక యూనిట్ ఏర్పాటు అనేది ఒక లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ఇవాళ అందరం కూడా నిర్ణయించుకున్నాం. సెప్టెంబర్ 17 జేఏసీ విలీన దినంగా పాటిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మొత్తంగానే ఇక్కడ వేల్లూనుకొని నిలదొక్కున్నటువంటి ఒక ఫ్యూడల్ వ్యవస్థను కుప్పగూర్చడానికి చేసినటువంటి
పోరాటాల ఫలితంగానే భారతదేశంలో తెలంగాణ విలీనమైంది. ఆ విలీనం తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన రకరకాల అంచనాలకు ఆస్కారం ఉంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండవచ్చును గాక, కానీ విలీనం జరిగిందనేటువంటి వాస్తవాన్ని గుర్తించి తప్పనిసరిగా అది ఒక దాని ఆధారంగా మళ్ళీ ఒక మతోన్మాదం లేకపోతే ఒక మతపరమైనటువంటి ఆలోచనను పెండుకోకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఇవాళ జేఏసీగా మేము స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే సెప్టెంబర్ 17 విలీన దినంగా ప్రకటించాలని, ఆ రోజు జెండావిష్కరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 5వది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పైన కూడా ఇవాళ చాలా చర్చ జరిగింది. పెన్షన్ అనేది ఉద్యోగికి ఉండేటువంటి కనీసమైన హక్కు. జీవితకాలం ప్రభుత్వానికి పనిచేసిన తర్వాత ఆ ప్రభుత్వము ఉద్యోగి రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నిజానికి వయసు పైబడిన కేవలం ఉద్యోగులే కాదు, మొత్తం పౌరుల యొక్క సంక్షేమం గురించి కూడా ఆలోచించవలసినటువంటి బాధ్యత ఉండగా, ఇవాళ ఉద్యోగులకు కూడా పింఛన్ ఇచ్చేటువంటి బాధ్యతను వైదొలగటమే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని భావిస్తూ ఉన్నా, పెన్షన్ ఇచ్చేటువంటి బాధ్యతను గవర్నమెంటే స్వీకరించాలని, గవర్నమెంటే పెన్షన్లు చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం. మార్కెట్ ఆటుపోట్లకు వదులుతున్నటువంటి ఉద్యోగుల రిటైర్ అయిన ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టడం ఈ సిపిఎస్ వల్ల జరుగుతున్నది కాబట్టి సిపిఎస్ను రద్దు చేయాలి, కొత్త పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించి ఈ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 1.2 లక్షల మంది తెలంగాణ వ్యాపితంగా ఉన్న ఉద్యోగుల భవిష్యత్తును ఒక భరోసా కల్పించాలని ఇలా జేఏసీ డిమాండ్ చేస్తున్నది. ఈ లక్ష్య సాధన కోసము మరి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఒక వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించాలని కూడా జేఏసీగా నిర్ణయం చేసినాం. రైతు సమన్వయ సమితుల మీద చాలా చర్చ జరిగింది. నిజానికి GO 39 ద్వారా ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితి ఒక ప్రజాస్వామిక సంప్రదాయాలకు, ఇవాళ మొత్తంగా తెలంగాణ సమాజానికే ఒక నష్టదాయకంగా పరిణమిస్తుందని చెప్పి మేమందరం కూడా ఒక అంచనాకు వచ్చినాం. ఈ జీవోలు ప్రజాస్వామిక సంప్రదాయాలకు నష్టదాయకమని, మొత్తంగానే తెలంగాణ సమాజానికి కూడా ఇది చెడు చేస్తుందని చెప్పి, కీడు చేస్తుందని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. ఒక అభిప్రాయానికి వచ్చినాం. మేము అనేది ఏమంటే ఈ జీవోలో స్పష్టత లేదు, అసలు స్పష్టత లేని గందరగోళమైనటువంటి జీవో ఇది. రకరకాల కాలాల నుంచి ప్రభుత్వ భూములు దున్నుకొని పట్టా రాకుండా బతుకుతున్నటువంటి వాళ్ళకు కానీ, సాదా బయనామాల ద్వారా భూములు పొంది ఇవాళ దున్నుకున్నటువంటి రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే వాస్తవ సాగుదారులకు ఇవాళ ఈ రైతు కమిటీల్లో భాగస్వామ్యం అనేది లభించదు. భూమి కలిగిన యజమానులకు మాత్రమే దీంట్లో భాగస్వామ్యం లభిస్తుంది. ఈ సంఘం అనేది ఇప్పటికీ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్న గ్రామజ్యోతి కమిటీలు కానీ, గ్రామ పంచాయతీలకు కానీ, గ్రామంలో ఇప్పటికే ఎన్నికైనటువంటి సహకార సంఘాలకు, బ్యాంకుల వ్యవస్థకు కానీ ఇది గొడ్డలు పెట్టుగా పరిణమిస్తుంది. ఆ వ్యవస్థలను బలోపేతం చేసి వాటి ద్వారా రైతుకు సాయం చేసే బదులు ఒక నామినేటెడ్ వ్యవస్థ ద్వారా గ్రామీణ వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయటం అంటే ఇది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నం తప్ప వేరొకటి కాదని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ఈ జీవోను రద్దు చేయాలని, గ్రామ పంచాయతీలను తదితర ఇప్పటికే నెలకొని ఉన్నటువంటి వ్యవస్థలను బలోపేతం చేసి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించి వ్యవసాయాన్ని పునరుద్ధరించి సంక్షోభాన్ని నివారించే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ఏపూరి సోమన్న విషయంలో కూడా మేము ఇందులో రాసినాం. చట్టవిరుద్ధంగా ఆయన పట్ల వ్యవహరించడాన్ని ఇవాళ ఖండిస్తున్నాం. నిజంగా ఎవరిపైన నేరారోపణలు ఉంటే దానికి పరిష్కరించడానికి, దానిపైన అట్లాంటి వారితో వ్యవహరించడానికి చట్టం పద్ధతులను పేర్కొన్నది. రాజకీయ జోక్యంతో, రాజకీయ కక్షతో ఇవాళ ఆయనపైన ఆయనకు వేడీలు వేయటం, ఆయనను ఒక కక్షపూరిత దూరంతో ఆయన పట్ల వ్యవహరించడాన్ని ఇలా ఖండిస్తున్నాం. పోలీసులను రాజకీయ అవసరాలకు ఉపయోగించడం మంచిది కాదు. చట్ట ప్రకారం పరిపాలన సాగవలసి చేయవలసిన ప్రభుత్వం చట్టాన్ని పక్కన పెట్టి కేవలము
తమ ఇష్టానుసారంగా పాలన సాగించటం అనేది మంచి పద్ధతి కాదు, ఇట్లాంటి పద్ధతులకు స్వస్తి పలకాలని చెప్పి ఇవాళ మేము జేఏసీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవి ఇవాళ జేఏసీగా మేము చేసినటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాల అమలుకు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. విజయవంతం చేస్తాం ఆదిలాబాద్ పూర్తి యాత్రను. మొత్తంగానే మంత్రివర్గ జేఏసీ గారు మేము చర్చించలేదు కానీ అందరితో మాట్లాడకుండానే అందరి తరఫున నేను చెప్తున్న అభిప్రాయం, తెలంగాణకు ఇవాళ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం, కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం చాలా శోచనీయం. ఇది మొత్తంగా తెలంగాణ సమాజానికి బాధ కలిగించేటువంటి విషయమే అని మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్తాను.